నేను చెప్పేది అదే. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే జగన్ ని దెబ్బ కొట్టాలి వీళ్ళ ప్రయత్నం. ఏ సంక్షేమ వేరే విషయం అంటే అది వెళ్ళలేరు కదా. ఇప్పుడు వాటిట్లలో ఒక చేంజ్ అనేది ఉంటది. అది ఎంత అవుతుంది? ఒక ఇద్దరికి 100కి ఒక ఇద్దరికి తీసేశారు అనుకుందాం. ఆ ఇద్దరు ఓట్లు ఇళ్ళకి వస్తే ఏం ప్రయోజనం? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక అన్రెస్ట్ క్రియేషన్ ఉండాలి. అంటే ఇది అన్రెస్ట్ క్రియేషన్, అంతకు మించి ఏం లేదు. ఏదో జరిగిపోతుంది, అసలు ఏమీ లేదు. సేమ్ టైం వీళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ ఫెసిలిటీ లేదు, రోడ్లు వేయరు, ఇట్లాంటివి సహజంగా ఉంటుంది. అది తిట్టచ్చు, తప్పేం లేదు. ప్రజా సమస్యల రూట్లో పోరు ఇక్కడ. ప్రజా సమస్యల రూట్లో పోతే అవతలోడు తీర్చేస్తాడేమో. తీర్చేస్తే మనం చేసిన పోరాటం వల్ల ప్రజలకు ఫలితం కానీ పార్టీకి ఏం ఫలితం? ఇప్పుడు గట్టిగా కష్టపడ్డారనుకోండి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అమ్మాయికి సంబంధించిన ఇష్యూ జనమందరూ ఆగ్రహించేటప్పటికి వాళ్ళందరూ పరిగెత్తికెళ్ళి పరామర్శిస్తున్నారు. అక్కడితో అయిపోయిందిగా పార్టీకి ఉన్న కాన్సెప్ట్. తర్వాత దానివల్ల వీళ్ళకి ఓట్లు ఏమైనా వస్తాయి ప్రతిపక్షానికి? రాదు కదా. అట్లాగే ఇక్కడ కూడా ప్రతిపక్షానికి రేపు దానివల్ల ఏం రాదు. కాబట్టి ఆ అంశం అప్పుడప్పుడు ఒక కార్యక్రమం, మిగతాదంతా పొలిటికల్ స్ట్రాటజీని. ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీకి వ్యవస్థల్ని వాడుకోవడం తప్పించి నిజంగా కమిట్మెంట్తో ఉంటుందా? నిజంగా కమిట్మెంట్? ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు అప్పులు చేశారు, వాళ్ళు చేసుకొచ్చిన దాంట్లో ఏది చివరిలో ఇస్తామన్నది ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఇస్తామన్నది ఇవ్వకపోవడం అనేది లాస్ట్ ఇయర్లో తేలుతుంది కదా. ఎన్ని చెప్పారు, ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఇవ్వలేదు అనేటువంటి. వాళ్ళు 100కి 30 ఇచ్చారు, లేకపోతే 100కి వాళ్ళు 80 90 ఇచ్చి వీళ్ళు 100కి 10 20 ఇచ్చారు, జనం కొట్టేస్తారు. కానీ అట్లా చేయట్లే, ఆ రూట్లో పోవట్లే. ఇప్పుడు రాజకీయం రాజకీయంగా చేయాలి. ఇప్పుడు ఆయన సిద్ధాంతం చెప్పాడు, నవరత్నాలు, నువ్వు దశరత్నాలు చెప్పు, లేదు డబ్బులు పంచకుండా నేను నిన్ను బాగు చేస్తానని చెప్పు, ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు. ఆయన వెదవ కాబట్టి నన్ను చూ నాకు ఓటి, నన్ను వెదవనుకుంటే ఆయనకు ఓటి, ఇద్దరు కూడా నీకంటే మంచి వెదవాయని నేను అనే టైప్లోనే ఉంది తప్పించి బాధ్యతగా ఇదిగో ఆయన ఈ రాజకీయ విధానం చెప్పాడండి. ఆయన ఏమంటున్నాడు? సంక్షేమం ఏది అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి జరిగితే ఓటే ఆయన హయాంలో. నేను సంక్షేమం చెప్తున్నా, సంక్షేమంతో పాటు అభివృద్ధి అనుకున్నాను, ఇంకా డబ్బులు చాలలేదు కాబట్టి అభివృద్ధి కూడా నేను చేస్తాను. 5 ఇయర్స్ అయిపోయాక ఇదిగో ఇవి నా సంక్షేమ పథకాలు, ఇంత నా అభివృద్ధి, చూసి ఓటేయండి ఈయన అడిగి. అదిగో నా హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగింది, ఈయనకైతే అభివృద్ధి చేయడం జాతి కాలేదు, పాలన చేయడం జాతి కాలేదని వీళ్ళు మాట్లాడితే నిజమైనటువంటి డెమోక్రసీ ఉండట్టు. డెమోక్రటిక్ స్పిరిట్ అంటే అది. అది కాకుండా వ్యవస్థల ద్వారా ఏదో ఒకటి ఫైనాన్స్ అడ్డుపడడం, అంటే డబ్బులకి లోన్లు రానియకుండా చేయటము, లేకపోతే ఏ పని జరగనీయకుండా చేయటము, ఇంకో పక్కన వచ్చేటప్పటికి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు, పదే పదే వ్యవస్థల ద్వారా అడ్డుపడేటువంటి ప్రయత్నాలు చేసి ఆ చేత కావట్లేదని దాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు మొన్న మధ్యన విశాఖ ఎందుకు చేత కాలేదు అన్న, విశాఖ వెళ్ళొద్దని నువ్వే కోర్టులో వేసి విశాఖ ఎందుకు పోవలేదని నువ్వే అట్ట అడుగుతావు. అట్లాంటివి ఏమవుతుంది అంటే జస్ట్ ఎమోషనల్ గేమ్ నడుపుతున్నాను. ఈవెన్ పబ్లిక్ కూడా ఎమోషనల్కే కనెక్ట్ అవుతున్నారు, కానీ క్లారిటీతో లేదు. అది ఇక్కడ జరుగుతున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో.